डिक्की हूँ जो माइक बंडे हाय आई एम 50 rupees फाइन ना पे श्रीकर फर्स्ट क्लास चलना फर्स्ट क्लास फर्स्ट टाइम हाय आ डिक्की हूँ मजल पड़े मैंने पैन किचन यस मी पेर गुरुगर परिमल पंडा पंडा परिमल भैया नेने तिड़ना पन तिड़ता नी पेरे अड़िया परिमल अदे सेम नेम यस अदे मी इंटर पेटने पेरे नी पेर श्रीकरा श्रीकर नु फर्स्ट क्लास थर्ड क्लास सेकंड क्लास एवरना अरे इंको डिगर नई हेयर स्टाइल ब्रो नी पे कार्तिक कार्तिक चलवा कदा वेरी गुड अंतना इंका हाय नी पे श्रीविद्या श्रीविद्या ए क्लास सिक्स्थ ओके एवर तो वो मी तो वेलकम अंड इंकोल अगर मैक नी मुझे डटी पेलो अना नमस्ते 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 एम पेर ईश्वर ईश्वर नवे चौत्र क्लास एट क्लास ओके वन थ्री सिक्स एट ओके यूकेजी वेलकम एक्सप्रेस राजाको सीनियर सिटिजन की स्वागत सुस्वागत हेलो इक नर्सरी इक नर्सरी नर्सरी डे केयर ओके वेलकम शुभ पुट्टलो उंटुंदी स्नेकु गोड़कु उंटुंदी मेकु बर्थडे रोज कोस्तार केकु एक्सप्रेस राजालो मी एनर्जी की उंडदु ब्रेकु ओके सो नी उद्देश्यलो एक्सप्रेस फुल फॉर्म एंटी एक्स वर्क शांति शांति अंटे सहनम పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరికొకరు సెట్ కానప్పుడు సహనంగా ఉండి భోజనం చేసి వెళ్లిపోవాలి కాదు కూడదు అని ఎవరన్నా డిస్కషన్ పెడితే వాడికి దబిడి దిబ్బడే పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరికొకరు నచ్చకపోతే వాళ్ళిద్దరు భోజనం చేసి వెళ్లిపోవాలా సహనంగా ఉండి సహనంగా ఉండి సహనంగా ఉండి భోజనాల వరకు ఆగి భోజనాలు అయిపోగానే వెళ్లిపోవాలి కాదు కూడదు అని ఎవరన్నా డిస్కషన్ చేస్తే వాడికి దబిడి దిబ్బడే అవును నువ్వు చెప్తుంటే అలాగే ఉంది దబిడి దిబిడి లాగే ఉంది వెరీ గుడ్ ఓకే ఇంకెవరైనా ప్రిఫర్ హాయ్ హాయ్ దిస్ ఇస్ పవన్ అన్న పవన్ నాన్ వెజ్ పవన్ అన్న పవన్ అన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పవన్ అన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ అదే రెగ్యులర్ గా రెగ్యులర్ గా వెళ్ళాం కదా గుర్తుండదు తక్కువ అడిగేటప్పటికి సో నారాయణ ఎక్కడుంటారు మీరు ఈస్ట్ అనంబాద్ మల్కాజ్ జిత్రి అరే ఈ మైక్ ఇది ఉంది కదా అంటే ఎవరు కాదు దాన్ని అక్కడే ఉంచాయి దాన్ని అలాగే ఉంచు ఈ చేయి అలాగే వెనక్కుంది కాబట్టి ఈ చేయలేదు సార్ వెనక్కి ఓకే వేడిగా ఉంది అక్కడ వేడి నిజంగా ఏసీ లేదా అక్కడ ఓ ఒక 2 hours లో షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళాక ఉంటుంది ఓకే గురుగారు ప్రిఫర్ పెళ్లిళ్ళు భయ్య ప్రిఫర్ పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్మిస్తారు అంటున్నా ఎక్కడ స్వర్గంలో స్వర్గం స్వర్గమా స్వర్గం నేను పెడతాను స్వర్గంలో స్వర్గంలో నిర్మిస్తారు అంటున్నా భయ్య నిర్మిస్తారు అవును తన ఇంటి భయ మనకి కష్టాలు అవును భయ్య
మీరు టెన్షన్ పెట్టకండి అబ్బాయి పాపం. ఫస్ట్ నేను చెప్తున్నా ఫీఫర్ పెళ్లిలు భయ్యా, పెళ్లిలో స్వర్గంలో నిర్మిస్తారు అంటున్నా. పెళ్లిలో స్వర్గంలో నిర్మిస్తారు, స్వర్గంలో నిర్మిస్తారు అంటున్నా భయ్యా. నింపిస్తారు మనకి ఏంటి భయ్య కష్టాలు, మనకి ఏంటి భయ్య కష్టాలు. జాబులు చేసి మనం డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని షికాల షాపింగ్ లో వెళ్తుంటే మనం ఏం చేస్తాం భయ్య? ఉంటాను మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు కావాలి భయ్య. ఏం చేద్దాం అనుకుంటావు? పెళ్లి చేస్తా, పెళ్లి చేస్తాను అనుకుంటున్నా భయ్య. పెళ్లి చేస్తాను అనుకుంటున్నా. నువ్వు ఇంకా ఇంటర్ కదా, ఇప్పుడు అలాగే ఉంటుంది, తర్వాత నువ్వు చేసుకుందావు అన్న ఎవరు దొరకలే. ఓకే ఆర్ఫర్ ఆర్ అంటే రగడ, మార్పు రావాలి మార్పు కావాలి అని తెగబెడితే రగడ రగడే. పెళ్లిలో పద్ధతిగా తొలగించుకున్నాము అని అనుకుంటే మీ పొరపాటు, పిచ్చి ఎక్కిస్తాం. మీరు అంటే అంటే పనికి పని మూల దాని ఏమంటారు? మీకు అర్థం కాలేదనుకుంటా, మీకు అర్థం కాలేదనుకుంటా. నువ్వు చెప్పిన దాంట్లో ఎంత క్లారిటీ ఉందంటే నిద్రపోతున్నాను లేపినప్పుడు వాళ్ళకి అర్థమైపోదా అలా కాదు. మీరు గ్యారంటీ పిచ్చెక్కిస్తారు అమ్మా, అది మా విషయం మాకు తెలుసు. ఈఫర్ ఎన్ని బాధ్యతలు, ఈఫర్ ఎన్ని బాధ్యత బాధ్యతలు భయ్య? పిల్ల అయితే పైగా సమ్మర్ లో పెళ్లి అస్సలు చేసుకోకూడదు. ఏ ఫ్యామిలీని పిల్లని మనకి వాళ్ళకి ఇష్టమైన చోటు తీసుకెళ్ళాలి. ఏదేమైనా బ్యాచలర్ ఆఫ్ కేక భయ్య. అంటే సమ్మర్ లో పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వస్తుందా? తప్పదు భయ్య. అసలు దీని బట్టి నీకు ఏమర్థమైంది? పెళ్లి చేసుకోదు అసలు, సమ్మర్ అయినా వింటారు అయినా పెళ్లి చేసుకోవా? మరి నీలా ఉండిపోతానా? రే అంటే ప్రస్తుతం చేసుకోవద్దా, చేసుకోవాలని చెప్పలేదు దానికి కమిట్ అవ్వకు. ఓకే ఎస్పర్ ఎస్పర్ సరిగమలు ఇందాక నుంచి చెప్దాం అనుకుంటున్నా అదే పాపం. ఎస్పర్ సరిగమలు ఆయ్ మైక్ బరువుగా ఉంది ఆడు. ఎస్పర్ సార్ పెళ్లి మ్యూజిక్ లాంటిది, పెళ్ళిళ్ళు స్వర్గం స్వర్గంలో నిర్మించబడినవి పెళ్లి మ్యూజిక్ లాంటివి. అందులో సరిగమలు సరిగ్గా పలకకపోతే తీగలు తెగుతాయి, తీగలు తెగుతాయి. ఆ పెళ్లి చేసిన పూజారి మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా. ఓకే ఇంకో ఎస్పర్ నమస్తే ప్రదీప్ భయ్య అన్న, ఎట్టున్నావే? ఎట్టున్నావే? నేను ఇప్పుడు బాగా నీ ఆన్సర్ తో ఏమవుతానా భయ్య? అంతే అది నేను ఎలా చెప్తాను నాకే తెలియదు కదా. ఎస్పర్ ఎస్పర్ శుభం భయ్య. శుభం శుభం. ఓకే ఓకే. థియేటర్ లో సినిమా అయిపోగానే శుభం కాటేశారు, అప్పుడైపోయిందా అప్పుడైపోయిందా అని రిలాక్స్ కూర్చుంటాం. కానీ పెళ్లికి మాత్రం శుభకాడు ఉండదు భయ్య. ఏందో పెళ్లి అయిన కొన్ని రోజులకు అదేంది భయ్య మర్చిపోయా? పేపర్ పెళ్ళైన కొన్ని రోజులకి భయ గుర్తురావట్లేదు, భయ గుర్తురావట్లేదు. పేపర్ పేపర్ ఏది పాకెట్ లో తీనన్నా, చూస్తే కానీ రాసే టైప్ కాదనుకుంటలేదు. పెళ్ళైన ఒక కొన్ని రోజులకి ఎక్స్పైర్ డేట్ లాగా శుభం కార్డు ఉంటే బాగుంటుంది భయ్య. పెళ్ళికి సరే ఫస్ట్ నుంచి రావు సార్, సరే ఫస్ట్ నుంచి రావు సార్. అన్ని ముక్కల్లా కాకుండా సింగిల్ లైన్ లో చెప్పు, తెలుగులో చెప్పు. ఓకే అంటే ఇప్పటిదాకా పెళ్ళ అంటే శుభం భయ్య. శుభం అంటే మధ్యలో నా ఉండదుగా. ఎస్ అంటే శుభం. ఓకే థియేటర్ లో సినిమా అయిపోగానే శుభం కాడే సార్, అప్పుడే అయిపోయిందా రిలాక్స్ కూర్చుంటాం. కానీ పెళ్లికి మాత్రం శుభకాడ ఉండదు భయ. కానీ పెళ్ళైనాక కొన్ని రోజులకి ఎక్స్పైర్ డేట్ లాగా శుభం కాడ ఉంటే ఎంత బాగుంటుంది భయ. పెళ్ళైనా పెళ్ళి అంటే శుభం కాడ ఎండింగ్ లో వస్తుందన్నా. అవును పెళ్ళైన ఫస్ట్ డే ఒకటి ఉంటుంది తెలుసా, నా పేరు సినిమాలో నా పేరు ముఖేష్, అదే ఉంటది ఫస్ట్ డే. సో వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్పారు ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఇలాగే మీలాంటి తెలివైన వాడే మా సుబ్బారావు, నీకోసం ఒక పిట్ట కథ చెప్తాను నేను. ఓకే
వెళ్ళరా పిచ్చి వాళ్ళరా, అది చెప్పకుండా వెళ్ళను, అది చెప్పకుండా వెళ్ళను. మీరేం టెన్షన్ పెట్టుకోద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. ఏ కథ అంటే ఇలా పెద్ద పెద్ద కథ ఏం కాదు. అది ఓ రోజు సుబ్బారావు ఓ ఫోటో కేసు చూస్తూ కవిత కాదురా ఇది, కదరా. యూ క్లౌడ్స్ యూ క్లౌడ్స్. సో అప్పుడే జాన్ వచ్చాడు. చూస్తారా అందరినీ చూస్తారా, ఇక్కడ ఒకసారి నేను తర్వాత మీరు ఉంటారు నా చేతిలో చెప్తున్నా. జాన్ జాన్ సుబ్బారావు ఇంటికి వచ్చాడు, వచ్చి చూసాడు అప్పటికి ఫోటో కేసు చూస్తున్నాడు. ఫోటో కేసు చూస్తుంటే వచ్చాడు, అరే ఇంత ఎండలో అలా కూర్చునే బదులు ఏసీ కొనుక్కోవచ్చు కదరా అని సుబ్బారావు అన్నాడు. ఏసీ కొనుక్కునేంత స్తోమత మనకుండారా, అందుకే ఏసీ అని. కనీసం కనీసం కూలర్ అయినా కొనుక్కోవచ్చు కదరా, అంటే కూలర్ కొనుక్కుంటే కరెంటు ఖర్చు ఎక్కువరా, అందుకే కూలర్ కూడా కొనుక్కోలేదు. మరి ఏం చేస్తున్నారా ఈ సమ్మర్ లో వేడి తట్టుకోవడానికి? ఏం లేదురా, హిమాలయాస్ ఫోటో పెట్టుకుని దానికే చూసుకుంటూ కూర్చున్నాను రా. ఎండ అయ్యా నాకు సంబంధం లేదు కదా, ఆయన ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలం బాగా మండుద్ది కదా, ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో కూర్చోవాలి, ఫ్రిడ్జ్ లో కూర్చోవాలి, ఫ్రిడ్జ్ లో కూర్చోవాలా? నీవేం పోయి నువ్వు కిందర్లో పట్టేస్తావు గీతలా మీరుగా, నేను ఎక్కడ పడతా అందులో? పెద్ద ఫ్రిడ్జ్ లో కూర్చో, పెద్ద ఫ్రిడ్జ్ లో కూర్చో. అరే ఫ్రిడ్జ్ కూర్చో, టూ ఇన్ వన్, టూ ఇన్ వన్. తలకాయ పై డోర్ లో, మిగతా పాటు కింద డోర్ లో, అంతేగా. సూపర్. నాన్న ఎప్పుడు ట్రై చేసావా? ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకు నాన్న, అది డోర్ తీసినప్పుడు సల్ల కూడా లోపలికి వెళ్తే ఏముంటుంది అందులో. గుడ్. నువ్వు మూవీస్ బాగా చూస్తావా, సినిమాలు చూస్తావా? ఫస్ట్ క్లాస్ కదా. ఇప్పుడు ఎప్పుడైనా థియేటర్ లో సినిమా చూసావా? లేటెస్ట్ ఏం సినిమా చూసావు? గురు సినిమా చూసా. ఓ సూపర్. సో పాట వస్తా, పాట వస్తా, పాట పాడతా, పాడు. తాగుబోతున్నా మహారాజు మనకి పేరు పేరు నమస్కారం. దిస్ మ్యాట్ ఈస్ వెల్ దీనికి అర్థం ఏంటంటే తాగు పేదల్లో తాగుతారు కాని లోపల లివర్ దుబ్బుద్దని దుబ్బుద్దని సిమికి తారు సిమికి తారుమో లేకపోతుందని మీరు అసలు పట్టించుకోరే. మీరందు కోసమే అయ్యా పక్షి దేవుడు పట్టసీట్ రెడీగా ఉంది వెళ్ళాలని మాకు తెలియదు. అబ్బే మాకు తెలియదు, మరి తాగండి ఓగండి మీ చావు మీ చావు మీ అబ్బా బట్టలు బట్టలు దూడు జాను మటలు బోలి డిండు మటలు బట్టలు చేత పట్టలు పడిస్తుంది తిని నిన్ను తిన్న సగ్గం అనేది సగ్గములో ఉన్నవేది చీట కట్టిగా చిలకలాగా చిల్లు మీద పొంగి పొరల కళ్ళు కొట్టి పిలవగా మనసు ఎగిరే అజింగిరి జింగిరి 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 అజింగిరి జింగిరి 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 అప్పప్ప పప్ప అప్పప్ప చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగున ఓకే. సో ఎస్, ఇంకా నేను చెప్తా, నేను చెప్తా, నువ్వు చెప్తారమ్మా చక్కగా చెప్తా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హాయ్ సేమ్ పెంచ్ ఏయ్ నువ్వు నేను సేమ్ పెంచ్ సేమ్ పెంచ్ ఓకే సేమ్ పెంచ్ కదా సేమ్ పెంచ్ నీ పేరు పీప్ ఫో ప్రదీప్ నా పేరు పీప్ ఫో ప్రదీప్ నాకు కూడా పిచ్చింది నీకు కూడా అన్న పేరు ఉన్న వాళ్ళకి అందరికి పిచ్చి ఉంది పిచ్చి పట్టించే తీర్దాం ఓకే సమ్మర్ లో ఏం చేస్తామంటే నా అంత పెద్ద ఐస్ తీసుకొని దాని మీద ఒక గంట సేపు పడుకుంటా చల్లగా ఉంటుంది దాని తర్వాత ఏముంటుంది ఇంకా దాని తర్వాత షాపింగ్ మాల్స్ కెళ్ళి కూర్చోవాలి షాపింగ్ మాల్ కెళ్ళి కూర్చోవాలా అక్కడ ఏసీ పెడతారు అడేసి పెడతారు చాలా మంది అందుకే ఎక్కువసేపు ఉంటారు షాపింగ్ మాల్ అందుకే సమ్మర్ లో మాల్స్ అన్ని నిండిపోతున్నాయంట నాకు మాల్ నిండిపోయినా పర్లేదు క్లిష్ట పరిస్థితులు అది నిండిపోయి అసలు లైన్ ఇంకా ఏసీ ఫ్రీగా దొరుకుతుంది ఎంత లైన్ అవును కదా మాల్ అలా మాల్ అలా తిరుగుతూ ఉంటారు పాప షాప్ లో లేవు మిమ్మల్ని చూసి ఇవిడేదో నిజంగా కొన్ని టైప్ అనుకుని రండి మేడం మాయే ఆయే అంటే అంటాడు చలివేంద్రంలో పనిచేస్తా ఏం చక్క అక్కడ పోసే మజ్జికంతా నేనే తాగొచ్చు చలివేంద్రంలో మధ్య నువ్వు తాగడానికి పెట్టారనుకుంటున్నావమ్మా అక్కడ పనిచేసి నేనే తాగుతా నువ్వే పనిచేస్తూ నువ్వే తాగుతావా నేను అప్పుడప్పుడు వస్తాను వచ్చిన గ్లాస్ ఏమి ఇస్తాను ఎట్లీస్ట్ 30 ml 20 ml 20 ml ఓ మిగతా వాటర్ కలుపుకుంటాను నేను ఓకే మజ్జిగరా మజ్జిగరా అరే టికెట్ హాయ్ నా పేరు కార్తీక్ కార్తీక్ నేను 6వ తరగతి చదువుతున్నాను నేను ఇవాళ సమ్మర్లో ఏం చేస్తారంటే తల మీద తడిగుడ్డ పెట్టుకొని చేతిలో స్పంజ్ బాబ్ పెట్టుకొని నొక్కుంటూ కూర్చోవాలి నీ హెయిర్ స్టైల్ కాబట్టి పెట్టుకుంటావు నాన్న మేము పెట్టుకుంటే విగ్గు నడిచిపోదు అనవసరంగా ఓకే నువ్వు కూడా పాట పాడతా పాటలు రా పాటలు రావా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చూడు తమ్ముడు నీ వదిన ఇద్ది రకుల్ ప్రీత్ సింగ్ హాయ్ ప్రదీప్ హాయ్ హాయ్ తడిగుడ్డ వేసుకొని ఎమ్మని రాస్తా తడిగుడ్డ వేసుకుని ఎమ్మని రాస్తావా ఇంకేముంటే మొత్తం నడిచిపోద్ది రాసేదే ఇంత మనకు వచ్చిందే ఇంత అందులో అందుకే ఎవ్రీ సమ్మర్ రాస్తా ఎమ్మన్ ఫుల్ ఫామ్ ఏంటి మ్యాథమెటిక్స్ వన్ ఇది కూడా అంత టైం పట్టింది అంటే నీకు ఎమ్మన్ ఇంకా టైం పట్టింది డౌటే లేదు తదాస్తు మినిమం 6 సార్లు రాయాలి నేనైతే బట్టలు అన్ని ఇప్పేసి తడిగుట్ట కప్పుకొని కూలర్ కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకొని వాడుకుంటా భయ్యా కూలర్ అంటే గట్టిగా గాలేసి మరి గట్టిగా గాలేసినప్పుడు ఇంకా హలో దిస్ ఇస్ వివేకానంద్ వివేకానంద్ ఒంటి నిండా ముంతన మట్టి తోటి శివాజీ రజనీకాంత్ సినిమాలో నేను రజనీకాంత్ సినిమాలో లాగా నేను ఒంటి నిండా ఐస్ కప్పుకొని పంచుకుంటాను ఏ నీ తెలుగు మా తెలుగు కొంచెం వేరేలా ఉందండి నేను హిందీ మాట్లాడతా కదా ఇంట్లో అవునా మదర్ టంగ్ మరాఠీ మరాఠీ అరే చెప్పలేను మరి అక్షర ముగ్గురు రా నాకు అది వెరీ గుడ్ వెరీ గుడ్ మరి హిందీ వచ్చు హిందీ ఆతా హే ఆతా అరే హమ్కో బరాబర్ ఆతా తోడా తోడా మాలూమ్ హమారా హిందీ ఆతా హే జాతా హే దిల్ దిల్ లే జాతా హే నేనైతే ఐస్ గడ్డ కింద పెట్టుకుని కూర్చుంటాను సీట్ చల్లగా ఉంటుంది ఒళ్ళు ఒంట్లో కూడా వేడి తగ్గుద్ది బేబీ కో బేస్ పసంద్ హై సెలెక్ట్ అయిపోయారా థ్యాంక్ యూ సార్ సారీ అమ్మా హలో మై నేమ్ ఇస్ హ్యారీ అని వాట్స్ యువర్ నేమ్ హాయ్ అమ్మిలీ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఏంటో హడావట్ చేసేస్తున్నారు మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది ఇంకా కార్డ్ పెళ్లి ఓకే కానీ నాన్ వెజ్ ఉందా నాకు పెళ్లి అవడం గొప్ప ఉంటుంది నాన్ వెజ్ కూడా కావాలంట